మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. వరదలు పోటెత్తడంతో కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు దాదాపు 10 ఏళ్ల తర్వాత జలకళొచ్చింది. దీంతో ప్రాజెక్టులో 12 గేట్లలో 10 గేట్లు ఎత్తి 15,000 క్యూసెక్యుల నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న వాగులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. 10 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు నిండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు జలకళకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రావాల్సిన సమయంలో ముఖం చాటేసిన వరుణుడు కాస్త ఆలస్యంగానైనా గత 10 రోజుల నుంచి వర్షాలు కురిపిస్తుండటంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వాగులు, బొంకలు, ప్రాజెక్టులు నిండు కుండలా మారిపోయాయి. పూర్తిగా జలకళ వచ్చేసింది. ఇక్కడ ఉన్న జూరాల ప్రాజెక్టుతో పాటు కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండు కుండలా మారిపోవడంతో పూర్తిగా జలకళ రావడంతో పూర్తిగా కృష్ణ వరద నీరు పూర్తిగా వాగులు మొక్కలతో పొంగి పొంగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు మనం కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. ఇది 10 ఏళ్ల తర్వాత అనంతరం ఇప్పుడు పూర్తిగా 32 అడుగులు కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నీటి మట్టం 32 అడుగులు ఉండడంతో పూర్తిగా నీటి మట్టంతో ఎక్కువ కావడంతో ఈరోజు ఇక్కడ ఉన్న 10 గేట్లను తెచ్చి దాదాపు 16,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతుండటంతో ఇక్కడ ఊగ చెట్టు, వాగు, రామన్పాడుకు పూర్తిగా పొంగి పొందుతున్నాయి. దీంతో ఇప్పుడు ఇక్కడ జలకళ ఈ కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు పూర్తిగా జలకళ రావడంతో ఇక్కడ ఆయకట్టుదారులు దాదాపు ఈ కోయిల్ సాగర్ నమ్ముకున్న 50,000 ఎకరాలు ఆయకట్టుదారులు ఇక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ ఆయకట్టుదారులు కొంతమంది ఉన్నారు. ఇవాళ వారి మాట్లాడుతూ 8 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ తెరవడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కోయిల్సార్ నిండింది. ఇప్పుడు స్టేటర్లో ఇడవడం ఇదే ఫస్ట్ టైం. 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడే ఇడవడం జరుగుతుంది. గత ఇప్పుడు పంటలు వేసుకొని కోయిల్సార్ నమ్ముకొని కొన్ని నష్టపోయిన రైతులు ఇప్పుడు మీరు నష్టపోయారు గతంలో, అంటే నీళ్లు కావాల్సిన సమయం కాక ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. డ్యామ్ నిండినందుకు మాకు పంటలు కూడా మంచిగా ఉంటాయి. నష్టపోయినాం, ఇంతవరకు కూడా నష్టపోయినాం. ఎండాకాలము ఉరిసెన్ లాంటివి ఆడి ఎండిపోతే కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆయన చేతులు కూడా మొత్తం ఎండిపోయినాయి. అప్పుడు రాలేదు, అప్పుడు నీళ్లు పెట్టుకొని కూడా వదలలేదు. అప్పుడు మాకు చాలా పరిస్థితి ఘోరంగా అయితే అది ఎవరు పట్టించుకోలేదు. మొన్న కూడా నెల కింద నీళ్ళు ఇడిచిపోయినంటే మాకు కరియర్లు అవుతుండే, నాట్లు వేసుకుంటుంటే బతుకుతుంటే ఆ ఉన్న నీళ్ళు అట్లా ఆపేసుకుంటారు, డ్యామ్లో ఆపేసుకుంటారు. ఇప్పుడు నీళ్ళని వదిలిపెట్టేవాడు, ఊకనే వదిలిపెట్టేవాడు. ఏం చేయాలో మాకు ఏం మంచిగా లేదు. ఇప్పుడు నిండే పోవటే వేస్ట్ నీళ్ళు మాకు. ఇప్పుడు డ్యామ్లో నీళ్ళు, జూరాల నీళ్ళు వచ్చినాక కూడా వదలలే, అట్లా పెట్టుకుంటారు, ఊకదోలేవాడు నీళ్ళు. ఇప్పుడు చాలా ఏళ్ళ తర్వాత నీళ్ళు గేట్ తెరిచిన రావాల్సిన సమయంలో రాలేవు అనేది ఒక బాధ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. కోయిల్సారు కొన్ని ఊర్లకు ఇక్కడ పంటలకు ఆదర్శంగా నిలుస్తుంది కాబట్టి కొన్ని 100 ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది కాబట్టి కొన్నిసారి ఆనందంగా వ్యక్తం చేస్తున్నాం. చాలా బాగుంది సార్. వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరంగా మారింది. కొంచెం లేట్ అయినా కూడా వర్షాలు రావడం అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చాలా ఆనందంగా ఉంది. దాదాపు 10 సంవత్సరాల కాలం నుంచి కూడా చెరువు నిండకపోవడం వల్ల కింద వేసుకున్న ఆయకట్టు రైతులకు చాలా ఇబ్బందిగా ఉండేది. గత సంవత్సరం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కూడా నీళ్ళ కోసం రైతులు చాలా తడలిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గ్రామం ఆయకట్టుకున్న రైతులు కూడా ప్రభుత్వం దృష్టికి గారికి తీసుకెళ్లినారు. అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించి రైతులకు ఎంతో అంతో మేలు చేకూర్చిన నీళ్లు వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా దేవుడు కరుణించినందుకు ఈ యొక్క వర్షాలు రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది సార్. నీళ్ళన్నీ ఎక్కడ వెళ్తాయి ఇప్పుడు? ఇప్పుడు జూరాల నుంచి కృష్ణాకు వెళ్ళిపోతాయి సార్. వాటర్ మొత్తము కృష్ణ రామన్పాడు వాగుకు వెళ్తాయి సార్. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా కూడా తాగునీటి డోకాలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఎన్నడూ లేని గేటు తెరవడంతో సందర్శకుల తాకిడి కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఆనందంగా రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కెమెరా పర్సన్ శేఖర్ గారితో రవికుమార్, టీవీ5, మహబూబ్ నగర్.